అయితే ఇంకా ఆ ఆ బైరంగ సభలో ఆ ర్యాలీలో నామినేషన్ వేస్తున్న ర్యాలీని ఉద్దేశించుతూ మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆయన మాట్లాడొచ్చు ఎందుకంటే మంత్రి మండలిలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం ముఖ్యమంత్రి గారి కొడుకు పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నవి అయితే అవన్నీ అధికారాలను చేతిలో పెట్టుకొని నిన్న ఏం మాట్లాడుతుండో ర్యాలీని ఉద్దేశించి నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా ఈ దత్తత తీసుకునే బిజినెస్ ఏంటిదే ఇదేం కొత్త వ్యవహారం ఏంటి అధికారమంతా నీ గుప్పిట్లో ఉంది మొత్తం ప్రభుత్వమే మీ చేతిలో ఉంది నువ్వు మునుగోడుకు చేయదలుచుకున్నా చేయొచ్చు సిరిసిల్లలో చేయొచ్చు గజ్వేల్లో చేయొచ్చు మీరు గజ్వేల్లును సిరిసిల్లను సిద్దిపేటను దత్తత తీసుకున్న విధంగా ఇక్కడ కూడా తీసుకున్నట్టు ఎవరన్నారు మీకు కేటీఆర్ గారు ఎవరన్నా వ్యతిరేకించరా అయితే ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన సందర్భంగా మునుగోడు ప్రజానీకాన్ని ఓటర్ మాచైలను నమ్మించేందుకు బుట్టలేసుకునేందుకు ఎందుకంటే ప్రజల అమాయకులు ఈయన దత్త తీసుకుంటే ఏమో అయిపోతుందేమో ఈయన నిన్నమొన్న దత్తత తీసుకోనందువల్ల ఈయనకు అంతపాటి అధికారము ఈయన చేతికి రాలేదేమో అందుకే మాకు ఈ అభివృద్ధి జరగలేదేమో అని ప్రజలు నమ్మి మీకు మీ వెంట పరిగెత్తి క్యూలు కట్టి ఓట్లేసారనుకుంటున్నారు కానీ మీ యొక్క అవకాశవాద రాహిత్యం మీ యొక్క మోసపూరిత విధానము మునుగోడు ఎన్నికనా అంతకుముందు కూడా అనేక సందర్భాలలో మీకు మీరే బహిర్గతం చేసేది అనేది గమనించాలి ఒక అంశం మనం పరిగణనలోకి తీసుకోవాలి గతంలో 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా కొత్తగా తెలంగాణ ఏర్పాటై ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ సమాజం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజానీక ముందు ఓటర్ల ముందు మీరు ఎన్నికల హామీల పత్రం ఒక గ్రంథాన్ని బుక్లెట్గా మీరు తయారు చేసి తెలంగాణ సమాజానికి ప్రజల మీద పంపించారు అందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి ఇప్పుడు అన్నీ మనం చర్చించలేం కానీ ఒక్కటి మాత్రం చర్చించాలి ఆ ఎన్నికలలో మీ ఎన్నికల హామీ ఏంటిది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఓ జగదీష్ రెడ్డి గారు లేదా ఈడ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులారా ఎమ్మెల్యేలారా మీ ఎన్నికల హామీల పత్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏం మాట్లాడింది ఎరికైనా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందించగలిగిన జలాశయం ఆ జలాశయంలోకి గోదావరి కృష్ణాన ఆ నదీ జలాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో నేను 100,000 ఎకరాలకు సాగు నీరు అందించగలిగిన జలాశయ నిర్మాణం చేసి అందులో జలాలను నింపుతా ఆ నియోజకవర్గ బీడు భూములకు వ్యవసాయం కొరకు నీరు అందిస్తాను కేటీఆర్ గారు నువ్వు ఏదో దత్తత తీసుకుంటానన్నావు కదా ఆ ఎన్నికల హామీల పత్రంలో నువ్వు మీ అయ్య కలిసి రాసిండ్రు ఆ పత్రంలో రాసిన దాని ప్రకారం మునుగోడు నియోజకవర్గానికి కూడా ఇక్కడ వంద టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన శివన్నగూడెం మరి జలాశయం ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ పోయినా జలాశయం ఇప్పుడు నువ్వు దత్త తీసుకొని ఏం చేస్తావు నాగార్జున సాగర్ తీస్తావా ఇక్కడికి బాక్రానంగల్ను పట్టుకొచ్చి పెడతావా శ్రీశైలం తెస్తావా కొత్తగా ఏమో దత్తత అంటున్నావు గా ఎన్నికల హామీలో రాసిందాన్ని ఎందుకు అమలు చేయలే ఏమి మునుగోడు నియోజకవర్గంలో కావలసినంత సాగునీటి సదుపాయాలు ఉన్నాయా ఇక్కడ ఏమైనా సాగర్ నీళ్ళు వచ్చినాయా శ్రీశైలం నీళ్ళు వస్తాయా దిండి నుంచి వచ్చినాయా లేకుంటే అక్కడ శ్రీరామ్ సాగర్ నుంచి తెస్తావా ఎందుకు తీసుకురాలేదు నేను మునుగోడు ఓటర్ మహాశైల పక్షాన మునుగోడు ప్రజల పక్షాన
మునుగోడు ప్రజలందరూ కూడా మీరు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ లక్ష ఎకరాలకు సరిపోయే నీటిని అందించగలిగిన ఒక పెద్ద జలాశయం పెద్ద ప్రాజెక్ట్ చేస్తానని అన్నావు కదా చెప్పి 8 సంవత్సరాలు అయిపోయిందే ఎక్కడ పోయినావు నువ్వు కాళేశ్వరం కొరకు 350 గజాల ఎత్తున 350 గజాన ఎత్తున మల్లన సాగర గండిపోశమన్న మరి అవన్నీ జలాశయాలు గోదావరి నది కాళేశ్వరం నుంచి కట్టగలిగిన నీకు ఆ శ్రద్ధ ఇక్కడ ఎందుకు కనిపించలే మునుగోడలు ఎందుకు కనిపించలే మునుగోడల ప్రయత్నం ఎందుకు చేయలే దానికి సమాధానం చెప్పాలి. మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో రైతులు రాజకీయ నాయకులు మరి మీరు అన్ని పార్టీల వాళ్ళు ఇది టిఆర్ఎస్ పార్టీని అడగాల్సిన అవసరంగా నేను మీ అందరికి మనవి చేస్తున్నా. కాదా ఇది ఇది అందరికి సంబంధించిన అవసరమే కదా. ఆయన ప్రమాణపత్రంలో ఎన్నికల హామీలలో పెట్టిన అవసరమే కదా. అదే మరి మీ కేసీఆర్ గారు మల్లన్న గండ ఇంకా లేకుంటే కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టు ఎన్నికల హామీల పత్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇంక్లూడ్ కాలే అప్పుడు చెప్పలే దాని గురించి. కానీ ఇది మాత్రం ఈ మునుగోడుకు సంబంధించిన జలాశయం చెప్పినవు చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఓటర్ మహాశైలందరూ టిఆర్ఎస్ పార్టీ నాయకులపైన ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలపైన ఎక్కడ పోయిందేగా మీరు తీసుకొస్తామన్న లక్ష ఎకరాలకు సరిపోయే 100 టీఎంసీల జలాశయం అడ్రస్ ఎక్కడ మీరు పోయి చూసి రావాలి దానం చేసి రావాలి అలా అక్కడ మీరు అక్కడెక్కడో రంగనాయక సాగర్కు బండ్లు కట్టుకొని పోయింది కదా చూసేందుకు. అది ఎన్నికల మేనిఫెస్టోలో లేదే రంగనాయక సాగరు. ఇగో ఇది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. అయితే ఇంకో అంశం కూడా ఏమంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మునుగోడుకు సంబంధించిన లేదా దిండి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఇక్కడ రైతాంగ వ్యవసాయం కొరకు వ్యవసాయ రంగం కొరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మరి ఇక్కడి కూడా నీళ్లు తెచ్చేందుకు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో దీన్ని ఇంక్లూడ్ చేస్తూ జియో నంబర్ 105 ఈ జియో నంబర్ 105లో దిండి కానీ పాలమూరు కానీ లేదా ఇక్కడ మునుగోడుకు కావలసిన జలాశయాలకు నిర్మాణం చేసుకునేందుకు 6,200 కోట్లు జియో నంబర్ 105లో ముఖ్యమంత్రి గారు శాసనసభను ఉద్దేశించి మాట్లాడుతూ హామీ ఇచ్చి మేము అమలు చేయబోతున్నామని చెప్పి ఈ 105 జియో ద్వారా మరి 6,200 కోట్ల రూపాయలు అలాట్ చేసినారు కేటాయించారు. ఎక్కడ పోయా డబ్బులు? ఇది నువ్వు ముఖ్యమంత్రిగా తీయించినటువంటి జీవో, ఈ జీవో ఎక్కడ పోయే? దీన్ని ఎందుకు అమలు చేయలే? ఇందులో దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ బాధిత మండలాలను కూడా ఆదుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ బాధ లేకుండా చేయగలిగిన ప్రాజెక్టుకు నేను డబ్బులు ఇస్తున్నానని నిండు శాసనసభలో చెప్పినావు. దీని ద్వారా ఇప్పుడు ఈ జీవోలో ఇంక్లూడ్ అయిన దాని ప్రకారము దిండి నుంచి శివన్నగూడెం అట్లాగే ఏదుల వడ్డెం ఈ రిజర్వాయర్ల నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండే అయితే ఈ 6,200 కోట్ల రూపాయలను ఇవన్నీ నిర్మాణం చేసేందుకు మరి డబ్బులు విడుదల చేయలే, జీవో తీసిండు అలాట్మెంట్ చేసినట్టు చెప్పిండు కానీ ఎక్కడ కూడా పని జరగలే. ఆ డబ్బు ఎక్కడ పోయిందో ఇంతవరకు తెలియదు. మరి నిజంగా ఇందులో కొద్దిగా పాక్షికంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కానీ మిగతా డబ్బు ఇవ్వలే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే దాదాపు 6,500 రూపాయల ఖర్చు అవుతుంది. దీనిలో జలాశయాలకే దాదాపు 3,000 అవుతాయి, భూసేకరణకు 1,000 కోట్లు అవుతాయి, కాలువల నిర్మాణానికి 1,000 కోట్లు కావాలి,
ఆ కాలువలు ఎక్కడి నుంచి పోతున్నాయో భూసేకరణ చేసి ఆ భూమికి సంబంధించిన కేటాయింపులు జరగాలి. అందులో మార్గమధ్యంగా వస్తున్నటువంటి గ్రామాలు వ్యాపార భూములు వాటి కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత ఏమైనా భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి గ్రామాలకు ముంపు గురైతే మరి ఆర్ఆర్ ప్రాజెక్ట్ కింద వాళ్ళందరికీ నష్టపరిహారం చేయాలి. ఇవన్నీ చేస్తే మరి 6000 కాదు ఇప్పుడు 10000 కోట్లు దాటతాయి. అయితే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, నువ్వు ఎన్నికల హామీ ఇచ్చినావు, మీ మేనిఫెస్టోలో రాసినావు, 8 సంవత్సరాలు అయింది, మునుగోడును నిర్లక్ష్యం చేసినావు, పట్టించుకోలే, కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ చూపెట్టలే, కాళేశ్వరంలో అమితంగా మట్టి పని ఉంది కాబట్టి కమిషన్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి అది అయ్యా కొడుకు అల్లుడికి నియోజకవర్గాల ప్రాంతానికి కవరేజ్ వస్తుంది కాబట్టి సాగునీరు అంతది కాబట్టి అక్కడ శ్రద్ధ చూపెట్టినా కాబట్టి మునుగోడు ఎక్కడైనా పోని దేవరకొండ ఎక్కడైనా పోని సూర్యాపేట అన్నా పోని లేదా వరంగల్ ఎక్కడైనా పోని కామారెడ్డి ఎక్కడ ఉన్నా పోని సంగారెడ్డి ఎక్కడైనా పోని చేవెల్ ఎక్కడైనా పోని నువ్వు ప్రతిపాదించిన నీ ప్రతిపాదనలలో మొదట చేసిన మీ పత్రాలలో కనిపించింది. కానీ తదనంతరము ఇవన్నీ కూడా తుంగలు దొక్కినవు. నీ కమిషన్ వచ్చిన కాడ ప్రాజెక్టులు తెచ్చుకున్నావు, కమిషన్లు రాని కాడ నెగ్లెక్ట్ చేసినావు, పట్టించుకోలే. అందులో మునుగోడు కూడా ఒకటి. మునుగోడులో అనుకోకుండా ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఓటర్ మహాశైలను మునుగోడు నియోజకవర్గ సమాజాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము అభ్యర్థిస్తున్నాం ఇక్కడికి రావాల్సిన మరి సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు రాకపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యం. మరి అలాంటి కేసీఆర్ పార్టీని ఓడిస్తేనే, ఆ అభ్యర్థిని ఓడిస్తేనే మీకు ఈ ప్రాంతంలో మరి సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ మోసపోతారు, దగా పడతారు, ప్రాజెక్టు రాదు, మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. తదనంతరం ఏమవుతుందో, అందుకొరకే కేసీఆర్ అభ్యర్థిని ఓడిస్తేనే ఓటమి తర్వాతనైనా మీకు ఈడ సాగునీటి రంగంలో పెండింగ్లో ఉన్న మరి ఆ ఉదయ సముద్రమా, అట్లాగే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం సమైక్యాంధ్ర ప్రభుత్వంలో 30 కిలోమీటర్ల దగ్గర వరకు ఆ సొరంగం పూర్తి చేసిండ్రు. మిగిలిపోయింది కొద్దిగానే, ఇంకా 20 కిలోమీటర్లు ఏమో ఉంది. ఆ 20 కిలోమీటర్ల సొరంగం కేసీఆర్ పూర్తి చేస్తే నల్గొండ జిల్లాలో సాగర్ నీరు అందక పైన ఉన్నటువంటి ప్రాంతమైన మునుగోడు లాంటి ఈ ప్రాంతాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఎడమగట్టు కాలువ సొరంగాన్ని కూడా కావాలనే, అందులో సగానికంటే ఎక్కువ పని అయింది కాబట్టి అందులో ఎక్కువ డబ్బు దండుకునే అవకాశం లేదు కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టినటువంటి కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే, గుణపాఠం చెప్పాలంటే ఇది మునుగోడు ప్రజలకే ఈ అవకాశం దక్కింది. మీరు తగు విధంగా టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పేందుకు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి రాజగోపాల్ రెడ్డి గారి పుష్పం గుర్తుకు మీరు ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేయాల్సిన నైతిక రాజకీయ సామాజిక బాధ్యత మీ అందరిపైన ఉందని నేను మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నా.